हाय गाइस, दिस इज प्रसाद। वेलकम बैक टू माय चैनल लक्ष्मी प्रसाद तेलुगु टेक। गाइस, मनम प्रीवियस वीडियो वेसर की जेलिंग सॉफ्टवेयर सिम्युलेटर लो वेसर की मनम डिजाइन अच्छे चाहिए सर्क्यूट अने सो आ डिजाइन वेसर की 16x1 मल्टीप्लेक्सर अने डिजाइन चेयर सो अभी मन 4x1 मल्टीप्लेक्सर अने यूज मन 16x1 मल्टीप्लेक्सर अने मन डिजाइन चाहिए सो दाने डिजाइन चेयटों कोसम मन का सर्क्यूट डायग्राम थियोरेटिकल प्रीवियस वीडियो मैं डिस्कसा सो इन मन वीडियो वेसर की जेलिंग सॉफ्टवेयर सिम्युलेटर मैं यूजी VHDL लैंग्वेज मन क्रिएट चाहिए कोड इन स्ट्रक्चरल मॉडल सो दाख संबंधी मन थियोरेटिकल कैलकुलेशन थियोरेटिकल सर्क्यूट मन प्रीवियस वीडियो डिस्कसा सो वीडियो वेसर की कोड डिजाइन मन सर्क्यूट डिजाइन चस्ता वीडियो टोटल सो अलागे मनम जेलिंग सॉफ्टवेयर सिम्युलेटर मन इंका इंस्टॉल चेसुकोनट्लयिते एवरैना सो अला इंस्टॉल चेसुकोनट्लयिते नेनु प्रीवियस वीडियोस वच्चेसरिकी नेनु एला इंस्टॉल चेसुकोवाली अला एला डाउनलोड चेसुकोवाली अनेसि क्लियर गा अयिते वीडियो अयिते अप्लोड अयिते चेस्तुन्नानु मन ఛానల్ లో सो इंका अदि चूडनट्लयिते क्रिंद डिस्क्रिप्शन लो अयिते मन దీని సంబంధించిన వీడియో అనేది లింక్ అనేది షేర్ అయితే చేస్తున్నాను సో దాని నుంచి మీరు అయితే క్లిక్ చేసి టోటల్ గా అయితే వీడియోని అయితే చూసేసి డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి అన్నమాట అలాగే దానికి సంబంధించిన లైసెన్స్ అనేది కూడా ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి అనేసి కూడా టోటల్ గా అయితే నేను ఇవ్వడం అయితే జరిగిన వీడియోలో సో మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అనేది ఫస్ట్ టైం విజిట్ చేసి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు ముందుగా అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఇంకా మనం లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో గాయ్స్ ఇది మన సాఫ్ట్‌వేర్ సిమ్యులేటర్ అన్నమాట జైలింగ్ సాఫ్ట్‌వేర్ సిమ్యులేటర్ సో దీనికి సంబంధించిన ఆల్రెడీ అయితే మనం మల్టీప్లెక్సర్ 4 అంటే మల్టీప్లెక్సర్ అనేది 4x1 మల్టీప్లెక్సర్ అనేది డిజైన్ చేసి ఉండాలి సో డిజైన్ అయితే ఆల్రెడీ చేస్తున్నాను సో దీని గురించి ఏందన్న కావాలంటలేదే ప్రీవియస్ వీడియోలో మనం అయితే ఎలా డిజైన్ చేయాలి మల్టీప్లెక్సర్ 4x1 మల్టీప్లెక్సర్ అనేసిన ప్రీవియస్ వీడియోలో అయితే అలా చేస్తున్నాను సో దానికి సంబంధించిన లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను సో ఇప్పుడు మనం వచ్చేసరికి ఆల్రెడీ డిజైన్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో మనం 61 మల్టీప్లెక్సర్ అనేది యాడ్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది రావడమే జరుగుతుంది అన్నమాట సో ఎలా యాడ్ చేయాలి అలాగే దానికి సంబంధించిన కోడ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో జస్ట్ ఇక్కడ వచ్చేసరికి 4x1 మల్టీప్లెక్సర్ ఆల్రెడీ డిజైన్ అయితే చేస్తున్నాను సో దానికి సంబంధించిన కోడ్ అయితే ఇప్పుడు మీకు చూపించడం అనేది జరుగుతుంది సో ఇదిగోండి దానికి సంబంధించిన కోడ్ ఇది సో దీనికి వచ్చేసరికి మనం 61 మల్టీప్లెక్సర్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట కోడ్ రాసి सो इपड़ेसरी जस्ट इप्ड दींसर मन ऐडी सो दीनमीदी वेसी मन रईट क्लीकते इन न्यू सोर्स कनबड़ती सो दादे क्ली सो दाद क्ली तरह मन इक VHDL मॉड्यूल सेलैक्टी सो सेलैक्टी इक फाइल नेम अने वाटन सो ने सर की मक्स अंडर स्कोर 16 अने सो मैं नेम अच्छे इवच्छ सो ने इच्छुना सो इच्छे नेक्स्ट दादानी क्लिक चाहिए सो नेक्स्ट वेसर की मन वेसर की इनपुट अनेंटी सो ने इनपुट वेसर की अंत 16 इनपुट्स अभी सो ने वेसर की इनपुट वेसर की GHIJKLMNOPQRSTUV అనేది 2 ఇన్పుట్స్ అయితే తీసుకున్నా అనుకోండి నెక్స్ట్ అలాగే వచ్చేసరికి నెక్స్ట్ అలాగే వచ్చేసరికి మనం సెలక్షన్ లైన్స్ అనేది తీసుకోవాల్సినదన్నమాట సో 2 సెలక్షన్ లైన్స్ అన్నమాట సో 2 సెలక్షన్ లైన్స్ వచ్చేసరికి ఒకటి x అని తీసుకుంటున్నాను వేరియబుల్ సో దానికి సంబంధించి మనం డైరెక్ట్ గా ఏందంటే 2 సెలక్షన్ లైన్స్ కాబట్టి 2 గా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ నేను వచ్చేసరికి ఇక్కడ బస్ అనే దాని మీద క్లిక్ చేసి నేను వచ్చేసరికి ఇక్కడ 1 అనేది పెడుతున్నాను సో 0 నుంచి 1 అంటే 2 అయితే మనకైతే 2 సెలక్షన్ లైన్స్ అయితే వచ్చేస్తాయి x0 x1 అనేసి నెక్స్ట్ అలాగే వచ్చేసరికి మనం y అనేది ఇంకో సెలక్షన్ లైన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో y అనే సెలక్షన్ లైన్ అనేది తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బస్ అనేది సెలెక్ట్ చేసుకొని 2 వస్తాయి కాబట్టి y0 y1 అనేసి सो 1 అని తీసేసుకున్నాను 120 అంటే 01 అంటే 2 అయితే మనకి అయితే రావడం జరుగుతుంది సో టెస్ట్ ఇన్పుట్స్ అనేది తీసేసుకున్నాం అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి అవుట్పుట్ సో అవుట్పుట్ వచ్చి z గా అయితే తీసేసుకుంటున్నాను
సో అవుట్పుట్ అనేది ఇక్కడ డ్రాప్ డౌన్లో వచ్చేస్తుంది. సో అవుట్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో దీనికి ఎటువంటి మనకు అవుట్పుట్ వచ్చేది 1 కాబట్టి, సో నేను జస్ట్ అంతే నేను ఏదైతే తీసుకొని 2 అనేసి 1 అనేది తీసేస్తున్నాను. సో నెక్స్ట్ ఇలా అయితే మన ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ అనేది ముందుగా సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనేది క్లిక్ చేయగానే టోటల్గా మనం ఏదే ఇన్పుట్ తీసుకున్నాము అలాగే ఏదే అవుట్పుట్ తీసుకున్నాము టోటల్గా అయితే రావడం జరుగుతుంది. సో అది చూసుకున్న తర్వాత ఒకవేళ కరెక్ట్ అయితే ఓకే, లేదంటే బ్యాక్ వచ్చి మళ్ళీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏది కరెక్టే, సో నెక్స్ట్ వచ్చేసరి ఫినిష్ అనే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫినిష్ అని క్లిక్ చేశాను. సో టోటల్గా మనకి ఇన్పుట్స్ అవన్నీ టోటల్గా అయితే రావటం అయితే జరుగుతుంది. సో ఇంతవరకు ప్రతి ఒక్క వీడియోలో అలాగే ప్రతి ఒక్క కోడింగ్లో విహెచ్డిఎల్కి సంబంధించిన ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసరికి ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి అయితే మనకి చేంజ్ అవడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ ఇప్పుడు మనం వచ్చేసరికి స్ట్రక్చరల్ మోడల్ అయితే రాస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఆర్కిటెక్చర్ సేమ్ అంతే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఏదైతే మక్స్ అంటే మల్టీప్లెక్సర్ 4 అంటే 4x1 మల్టీప్లెక్సర్ని డిజైన్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మనం ఇక్కడ డైరెక్ట్గా తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే డైరెక్ట్గా అనేది యాక్సిస్ అయితే అవ్వదు 60x1 మల్టీప్లెక్సర్కి. సో దానికి సంబంధించిన మన దీంట్లో కూడా దానికి సంబంధించిన కోడ్ అని దీంట్లో కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏమి యాడ్ చేస్తామంటే జస్ట్ వాటికి సంబంధించిన ఇన్పుట్స్ అనేది మనం ఇక్కడైతే యాడ్ చేస్తాం అనమాట. సో నేను ఇక్కడైతే మనం అయితే టైప్ అయితే చేయొచ్చు, లేదంటే మనం మల్టీప్లెక్సర్ సంబంధించిన కోడ్ అయితే ఉంటుంది కదా, సో దాని అయితే కాపీ పేస్ట్ అనేది కూడా చేయొచ్చు అనమాట. సో కాపీ పేస్ట్ అయితే నేనైతే చేసేస్తున్నాను. సో కాపీ పేస్ట్ అనేది చేసేసిన తర్వాత ఇక్కడ చిన్న మాడిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎన్డిటీ అనేది తీసేయాల్సి ఉంటుంది అనమాట. ఆ ఎన్డిటీ ప్లేస్లో కాంపోనెంట్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. సో టైప్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అలాగే ఇన్పుట్స్ దగ్గర కూడా ఎండ్ కాంపోనెంట్స్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సో టైప్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనం కోడ్ రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే సిగ్నల్స్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకనంటే మనం 4 మల్టీప్లెక్సర్స్ అనేది తీసుకున్నాం 4x1 సంబంధించి. సో వాటికి సంబంధించిన అవుట్పుట్స్ అనేది రావడం జరిగింది, 4 అవుట్పుట్స్ అనేది రావడం జరిగింది ఈచ్ ఒక్కొక్క మల్టీప్లెక్సర్ నుంచి. సో వచ్చిన తర్వాత వాటిని మనం ఇంకొక మల్టీప్లెక్సర్కి అయితే కనెక్ట్ చేస్తున్నాం కదా, సో ఆ వైర్ని మనం కనెక్ట్ చేసేదాన్ని దాన్ని కూడా డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని డిఫైన్ చేయడం కోసం మనం ఇక్కడ వచ్చేసరికి కోడ్ అయితే రాస్తాము సిగ్నల్. సో వేరియబుల్ మన ఇష్టం, అంటే వీటిలో మనం ఏదైతే డిఫైన్ చేయలేదో దానికి సంబంధించిన వేరియబులే తీసుకోవాలి. సో నేను డబ్ల్యూ అయితే డిఫైన్ అయితే చేయలేదు. సో డబ్ల్యూ అనేది తీసేసుకుంటున్నాను. తీసేసుకొని కాలన్ ఎస్టీడి అండర్స్కోర్ లాజిక్ అండర్స్కోర్ వెక్టార్. సో ఇక్కడ వచ్చేసరికి మనం మొత్తం 4 అయితే ఉంటాయి. సో 4 ఉన్నాయి కాబట్టి మనం 4 అనేది డిఫైన్ చేయనవసరం లేదు, జస్ట్ 3 down to 0 అనేసి మనం అయితే టైప్ చేస్తే సరిపోతుంది అనమాట. సో టైప్ చేసి సెమికాలన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బిగిన్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సో బిగిన్ అని టైప్ చేసేసాను. తర్వాత మనం ఒక్కో దానికి ఒక్కొక్క అంటే ఒక్కొక్క సిగ్నల్కి మనం ఒక్కొక్క పాత్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. సో నేను వచ్చేసరికి పాత్ అయితే నేను మన వచ్చిన వేరియబుల్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసరికి L1 అనేది తీసేసుకుంటున్నాను. మొత్తం మనం 5 పాత్స్ వేస్తూ ఉంటాయి, ఒక్కో పాత్కి ఒక్కొక్కటి. నెక్స్ట్ వచ్చేసరికి మనం మల్టీప్లెక్సర్ 4x1 మల్టీప్లెక్సర్ నుంచి చేస్తున్నాం కాబట్టి సో దానికి సంబంధించిన ఏదైతే పాత్ ఉంటుందో దానికి రాయాల్సి ఉంటుంది మల్టీప్లెక్సర్ 4. నెక్స్ట్ అలాగే మ్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి పోర్ట్ మ్యాప్ వచ్చేసరికి నెక్స్ట్ ఇన్పుట్స్ GHIJ. సో 4 ఇన్పుట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఫస్ట్ మల్టీప్లెక్సర్ 4 ఇన్పుట్స్. నెక్స్ట్ దానికి సంబంధించిన సెలక్షన్ లైన్స్ అనేది రాయాల్సి ఉంటుంది X(1 down to 0). సో దానికి సంబంధించిన సెలక్షన్ లైన్ అయితే రాసేసాము. నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నల్ అంటే మనం కనెక్ట్ చేస్తున్న వైర్ అనమాట, దాని యొక్క అవుట్పుట్ అనేది W0 0 తీసేసుకున్నాము. సో దాన్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఎంటర్ చేసి నెక్స్ట్ సెమికాలన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే సేమ్ ఏదైతే మల్టీప్లెక్సర్ 4 ఉన్నాయో అంటే 5 ఉంటాయి టోటల్ మల్టీప్లెక్సర్స్, సో 4x1 మల్టీప్లెక్సర్ ఆ 5కి మనం ఇలా కోడ్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి L2 max_4 పోర్ట్ మ్యాప్ ఆఫ్. సో దానికి సంబంధించిన ఇన్పుట్ KLMN. నెక్స్ట్ అలాగే సెలక్షన్ లైన్స్ 1 down to 0 ఆఫ్. నెక్స్ట్ దానికి సంబంధించిన
సో దానికి సంబంధించిన అవుట్పుట్ ఆ మల్టీప్లెక్సర్ సంబంధించిన అవుట్పుట్ డబ్ల్యూ ఆఫ్ వన్ అనేది తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ L3 సిగ్నల్, నెక్స్ట్ మల్టీప్లెక్సర్ 4x1 మల్టీప్లెక్సర్ యొక్క ఇన్పుట్ ఆఫ్ పోర్ట్ మ్యాప్ అంటే మ్యాపింగ్ చేస్తున్నాం అని అర్థం. నెక్స్ట్ దానికి సంబంధించిన థర్డ్ మల్టీప్లెక్సర్ యొక్క ఇన్పుట్స్ అన్నమాట OPQR. సో ఇవి అయితే తీసుకేసుకున్నాను. నెక్స్ట్ ఇన్పుట్స్ అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ లైన్స్ ఎక్స్ ఆఫ్ 1 డౌన్ టు 0 ఆఫ్ కామా. నెక్స్ట్ వచ్చేసరికి మనం దానికి సంబంధించిన థర్డ్ మల్టీప్లెక్సర్కి సంబంధించిన అవుట్పుట్ తీసేసుకున్నాను. నెక్స్ట్ L4 దానికి సంబంధించిన ఇన్పుట్స్, నెక్స్ట్ పోర్ట్ మ్యాప్, పోర్ట్ మ్యాప్ తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి దానికి సంబంధించిన ఇన్పుట్స్ STUV. నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ లైన్స్ 1 డౌన్ టు 0. నెక్స్ట్ వచ్చేసరికి దానికి సంబంధించిన అవుట్పుట్ W3. సో ఈ వచ్చేసరికి ఇంతవరకు వచ్చేసరికి మనం 4x1 మల్టీప్లెక్సర్ తీసుకున్నాం, దానికి సంబంధించిన కోడ్. నెక్స్ట్ ఇవన్నీ కలిసి W0, W1, W2, W3 ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంటే, నెక్స్ట్ వచ్చేసరికి మనం 5th ఉన్న మల్టీప్లెక్సర్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో పక్కనే నేను ఈ సర్క్యూట్ అనేది మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన సర్క్యూట్ అనేది నేను డిస్ప్లే అయితే చేస్తున్నాను. సో దాని ప్రకారంగా మనం కోడ్ అయితే రాయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు రాసేసాం కదా, నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ మనం దానికి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇంకొక వేరియబుల్ L5 అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి MUX_4. సో దానికి నేను పోర్ట్ అయితే చేస్తున్నాను, పోర్ట్ మ్యాప్ చేసేసాను. ఇప్పుడు ఏదైతే అవుట్పుట్స్ ఉన్నాయో వాటిని మనం ఇన్పుట్స్గా రాస్తాము. W0, W1, W2, W3 తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి దానికి సంబంధించిన సెలక్షన్ లైన్స్ వచ్చేసరికి Y1 డౌన్ టు 0. సో నెక్స్ట్ వచ్చేసరికి దానికి సంబంధించిన అవుట్పుట్ వచ్చేసరికి Z. సో ఇది మనకు టోటల్గా కోడ్ అనేసి. సో దాని తర్వాత మనం ఎండ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనం స్ట్రక్చరల్ మోడల్లో చేస్తున్నాం కాబట్టి, సో ఆర్కిటెక్చర్ యొక్క నేమ్ వచ్చేసరికి నేను స్ట్రక్చరల్ అని అయితే పెట్టేస్తున్నాను. సో దీనే కాపీ చేసేసి మనం ఎండ్, సో ఈ కోడ్ మొత్తం ఎండ్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా నేను ఎండ్ అయితే చేసేస్తున్నాను. స్ట్రక్చరల్తో ఎండ్ చేయాలి. సో స్ట్రక్చరల్ యొక్క నేమ్ అనేది ఎండ్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసరికి దీన్ని సిమ్యులేట్ అయితే చేద్దాం అన్నమాట. సో సిమ్యులేషన్ అనేది ఏం లేదు, చాలా ఈజీగా అయితే సిమ్యులేషన్ అయితే చేయవచ్చు కదా. సో దాని మీద అయితే క్లిక్ చేస్తాను. సింటాక్స్ అనేది చెక్ చేసుకుంటుంది. ఇక్కడ SN క్లిక్ చేయండి. సో మన సింటాక్స్ని అయితే చెక్ చేసేస్తున్నాము. సో మన సింటాక్స్ అయితే కరెక్ట్గా అయితే రావడానికి జరిగింది అనమాట. అంటే ఎటువంటి ఎర్రర్స్ అయితే లేదు. ఒకవేళ ఎర్రర్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనం కింద ఉంటుంది కదా కన్సోల్ ఎర్రర్స్ అనేసి. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎర్రర్స్ ఏమంటే ఎర్రర్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ. సో ప్రస్తుతానికి అయితే మనకి ఎర్రర్స్ అయితే ఏమీ లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వ్యూ RTL సిమాటిక్ అని కనబడుతుంది కదా. సో దాని మీద మీరు డబుల్ క్లిక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ వ్యూ RTL సిమాటిక్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు టోటల్గా దానికి సంబంధించిన సర్క్యూట్ అయితే అంటే బ్లాక్ డయాగ్రామ్ అనేది చూపించడం జరుగుతుంది అన్నమాట. సో దానికి సంబంధించిన అయితే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది రావటం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఇదనమాట నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది వ్యూ ఆర్టికల్ స్కిమాటిక్ మీద క్లిక్ చేయగానే. సో ఇక్కడ వచ్చేసరికి మనం స్టార్ట్ విత్ ఏ స్కిమాటిక్ ఆఫ్ ది టాప్ లెవెల్ బ్లాక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఓకే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన సో దానికి సంబంధించిన బ్లాక్ డయాగ్రామ్ అనమాట. సో నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అంటే 16 ఇన్పుట్స్ ఉన్నాయి విత్ 2 సెలక్షన్ లైన్స్ అనమాట. సో 2 సెలక్షన్ లైన్స్ అయితే రావడం జరిగింది. టోటల్గా వచ్చేసరికి అవుట్పుట్ ఇది అనమాట. సో దాని మీద డబుల్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన బ్లాక్ డయాగ్రాము. సో చూసాం కదా ప్రీవియస్ వీడియోలో మనం ఏదైతే మనం స్కిమాటిక్గా అంటే థియరిటికల్గా బ్లాక్స్ డయాగ్రామ్స్ అయితే చూసాం కదా. సో దానికి సంబంధించిన బ్లాక్స్ అయితే రావడం జరిగింది. సో చూసారు కదా, సో అది బ్లాక్ సంబంధించిన బ్లాక్ డయాగ్రామ్స్ అయితే వచ్చేసినాయి. నెక్స్ట్ దానికి సంబంధించిన మనం 5 అయితే తీసుకున్నాం కదా. సో 5 మల్టీప్లెక్సర్ అయితే రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి దానికి సంబంధించిన
స్కిమాటిక్ చూద్దాము. సో వ్యూ టెక్నాలజికల్ స్కిమాటిక్ మీద క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ విత్ స్కిమాటిక్ ఆఫ్ టాప్ లెవల్ బ్లాక్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఓకే దాని మీద క్లిక్ చేస్తే టోటల్గా మళ్ళీ బ్లాక్ డయాగ్రామ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో దాని మీద డబుల్ క్లిక్ చేస్తే టోటల్గా స్కిమాటిక్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఎలా కన్స్ట్రక్షన్ అయింది, ఎలా ఇన్పుట్ ఎలా వచ్చింది, సో ఎన్ని నాట్ గేట్లు యూజ్ చేశారు, అలా ఏ నాట్ గేట్లు యూజ్ చేశారు, సో ఒక్కో దాని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన స్కిమాటిక్ రావడం అయితే జరుగుతుంది, సర్క్యూట్ డయాగ్రామ్, అలాగే ఇక్కడ ఈక్వేషన్ అనే ఈక్వేషన్ క్లిక్ చేస్తే ఈక్వేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన ట్రూత్ టేబుల్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో టోటల్గా అయితే మనం సర్క్యూట్ అనేది డిజైన్ చేసేసాం. ఇప్పుడు వచ్చేసరికి మనం స్కిమాటిక్ అయితే చూద్దాం, అంటే సిమ్యులేషన్ అనేది చూద్దాం. ఇన్పుట్స్ ఇచ్చేసేసి మనం అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుందా రావట్లేదా. సో ప్రీవియస్ వీడియోలో ఏదైతే మనం థియరిటికల్గా అయితే చూసామో సో అదే ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడైతే తీసుకుంటున్నాను. సో సిమ్యులేషన్ దాని మీద ఇక్కడ క్లిక్ చేస్తే ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మక్స్ 16 దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరైతే సేవ్ చేసుకుని ఉంటారు కదా ఎన్డిటీ నేమ్ అనేసి, సో ఆ ఎన్డిటీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐసిమ్ సిమ్యులేటర్ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి సిమ్యులేట్ బిహేవియరల్ మోడల్ మీద డబుల్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇస్తే దానికి సంబంధించిన గ్రాఫికల్ మోడల్ అనేది మనకు క్లియర్గా అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో నా గ్రాఫికల్ మోడల్ అనేది వచ్చేసింది. సో ఇది మనకు టోటల్గా గ్రాఫికల్ మోడల్ అనేసి. సో దానికి సంబంధించిన ఎలా ఇన్పుట్స్ ఇవ్వాలనేది చెక్ చేద్దాము. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఇన్పుట్స్ ఉన్నాయి కదా, సో వాటి మీద ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఫోర్స్ కాన్స్టెంట్ మీద సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఫోర్స్ టు వాల్యూ వచ్చేసరికి మీరు బైనరీ వాల్యూస్ అనేది ఇవ్వాలన్నమాట. సో నేను సార్ ఫస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ అప్లై మీద క్లిక్ చేసి ఓకే దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ దానికి కూడా హెచ్ అనే ఇన్పుట్కి తీసేసుకున్నాను. ఫోర్స్ కాన్స్టెంట్ మీద క్లిక్ చేసి 1 అని తీసుకున్నాను. అలా 0101 సీక్వెన్స్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట. సో 0101 సీక్వెన్స్ అయితే తీసేసుకుంటున్నాను ఫాస్ట్గా. సో ఇక టోటల్గా అయితే ఇవి వరకు అయితే ఇన్పుట్స్ అనేది నేను తీసేసుకున్నాను 0101 సీక్వెన్స్తో. నెక్స్ట్ ఈ యొక్క సెలక్షన్ లైన్స్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలక్షన్ లైన్స్ కూడా సేమ్ అలానే ఫోర్స్ కానిస్ట్లోకి వెళ్ళిపోవాలి రైట్ క్లిక్ ఇచ్చేసి. సో ఇక్కడ ఫోర్స్ టు వాల్యూ వచ్చేసరికి ఎంతో కొంత ఇవ్వచ్చు. నేను సపోజ్ 00 తీసేసుకున్నాను. అంటే ఫస్ట్ 4x1 మల్టీప్లెక్స్లో 4 ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన ఈ యొక్క సెలక్షన్ లైన్స్ అనమాట. సో ఇచ్చేసాను 00 ఇచ్చాను, అప్లై కొట్టాను, ఓకే దాన్ని క్లిక్ చేశాను. నెక్స్ట్ అలాగే 5th మల్టీప్లెక్స్ ఉంది కదా, సో దానికి సంబంధించిన సెలక్షన్ లైన్ యొక్క ఇన్పుట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి కూడా నేను 00 అనేది ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి అప్లై చేసి ఓకే చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం దీన్ని ఇచ్చేదైతే ఇన్పుట్ ఇచ్చామో సో దాన్ని అయితే మనం రన్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే రన్ చేసేస్తున్నాను. సో చూసాం కదా రన్ అయితే చేశాను. సో దానికి ఏదైతే ప్రీవియస్ వీడియోలో ఏదైతే మనం చూసామో అవుట్పుట్ అనేది సేమ్ అదే రావడం అయితే జరిగింది. సో మొత్తం మనకి అవుట్పుట్ చెక్ చేస్తున్నట్టయితే 0 అన్నమాట. సో మనకి టోటల్గా అయితే రావడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన మన అయితే సెలక్షన్ లైన్స్ ఉన్నాయి కదా, సో ఫస్ట్ 4x1 మల్టీప్లెక్సర్ 4 లైన్స్ అయితే ఉన్నాయి, 4 అవుట్పుట్ లైన్స్. సో అవన్నీ ఇన్పుట్గా మనం 5th మల్టీప్లెక్సర్కి అయితే ఇచ్చున్నాము. సో దానికి ఏదైతే ఇన్పుట్స్ మొత్తం 0 అయితే వచ్చింది. సో మనం ఫైనల్గా అయితే మల్టీప్లెక్సర్ యొక్క అల్గారిథం దానికి సంబంధించిన డెఫినేషన్ ప్రకారంగానే మన అవుట్పుట్ అయితే 1 అయితే రావడం అయితే జరిగింది, 1 అనేసి. సో అలాగే నేను ఇప్పుడు వచ్చేసరికి 01 అయితే తీసుకుంటున్నాను. సో 01 నెక్స్ట్ అలాగే దీనికి కూడా వచ్చేసరికి నేను 01 అయితే తీసేసుకుంటున్నాను. తీసుకుని ఓకే కొడుతున్నాను, ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో చూసారు కదా 1 అనేది రావడం జరిగింది. సో 111 అనేది 4x1 మల్టీప్లెక్స్ 4 దగ్గర నుంచి ఇన్పుట్స్గా అయితే, సో వాటి యొక్క అవుట్పుట్స్ అనేది ఇన్పుట్గా 5th దానికి అయితే 5th మల్టీప్లెక్సర్కి అయితే రావడం అయితే జరిగింది అనమాట. సో ఇలాగే అనమాట మనం 60x1 మల్టీప్లెక్స్ అనేది ఇలా అయితే డిజైన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా మనం 4x1 మల్టీప్లెక్స్ అనేది యూజ్ చేసుకొని మనం 60x1 మల్టీప్లెక్స్ అనేది ఇలా అయితే డిజైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసరికి టోటల్గా ఎలా సిమ్యులేట్ చేయాలి, అలాగే దానికి సంబంధించిన జెల్లింగ్ సాఫ్ట్వేర్ సిమ్యులేటర్ అనేది ఇన్స్ట్రక్షనల్ మోడల్లో ఎలా చేయాలి, కోడ్ ఎలా రాయాలనేసి మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే చూసాము. నా నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో ఉంటాను. అంటిల్ దెన్ బై బై, దిస్ ఈస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.